రవికిరణ్ గారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ నిజంగానే నార్కోటిక్స్ హబ్ గా మారుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చినాయని చెప్పని అంటున్నారు. ఒకవైపు నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, మరోవైపు నుంచి మీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ హబ్ గా మారిపోతుందని. ఏది నమ్మాలి ప్రజలు? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 980 వీక్షకులందరికి శుభ సాయంత్రం అండి. దీనిలో రెండు అంశాలు కేశవ్ గారు, ఒకటి నార్కోటిక్ డ్రగ్స్, ఇంకోటి గాంజా. ఈ రెండు వేరు వేరు. నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే ముందర పోర్ట్లు పట్టుకున్నారో దాన్ని డిఆర్ఏ, ఎన్ఐఏ, ఈడీ, రా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి శోధించి అక్కడ సంబంధించిన నిందితులు 12 మందిని, ఉజ్బెకిస్తాన్ సంబంధించినటువంటి మహిళ, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి 9 మందిని పట్టుకుని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి బూర్జ్ కోర్టులో కూడా ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు డిఆర్ఏ. ఏం సబ్మిట్ చేశారంటే, ఈ యొక్క హెరాయిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ, ఢిల్లీకి కుల్దీప్ సింగ్ అనే వ్యక్తికి వెళ్తుంది, అది అడ్రస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ జిఎస్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నారు. సో దిస్ కన్సైన్మెంట్ ఇస్ గోయింగ్ టు ఢిల్లీ అని చెప్పారు. కుల్దీప్ సింగ్ ని పట్టుకుంటారు చూస్తున్నారు, పట్టుకున్నారు పట్టుకోలేదు దాని మీద జరుగుతుంది. దాని మీద పూర్తి విచారణ కూడా, టెర్రరిస్ట్ యాంగిల్ కూడా దీనికి ఉందని చెప్పేసి అన్నయ్య కూడా విచారణ చేస్తున్నారు. సో అది వేరు. ఇప్పుడు గాంజా రాష్ట్రానికి సంబంధించి గాంజా ఇష్యూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేసింది ఏంటి, మరేం చెప్తున్నానంటే, నేను 2018లో కూడా అక్కడ నేను పర్యటన చేసినప్పుడు నాకు అక్కడ గిరిజన ప్రజలు వచ్చి గాంజా సమస్య ఉంది, ఉపాధి సమస్య ఉంది, వైద్య సమస్య ఉంది అని చెప్పేసి అన్నారు. గాంజాని కంట్రోల్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గాంజా సమస్య ఇప్పుడు మన స్థానికంగా ఉన్న సమస్య, గాంజా సమస్య ఓకే. ఇప్పుడు అందరికి తెలిసిన విషయం, పెద్దలు కూడా చెప్పింది, అనేక దశాబ్దాలుగా మనకి గాంజా సమస్య ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉంది, అలాగే నల్లమల అడవుల్లో కూడా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇది జరగలేదా అంటే జరిగింది. ఇప్పుడు అయ్యన్న పాత్రు గారే సెప్టెంబర్ 8, 2017న వారు స్పష్టంగా ఓపెన్ గా చెప్పారు, యూట్యూబ్ లో కూడా మీకు లింక్ ఉంటుంది. వారు ఏమన్నారంటే, రాష్ట్రంలో గంజా యొక్క ఉత్పత్తిలో పోలీసులు, ఎక్సైజ్, అన్ని డిపార్ట్మెంట్లతో సహా అలాగే రాజకీయ నాయకులు పెద్దల యొక్క అండదండలతోనే పుష్కలంగా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలి, వాళ్ళ మీద పీడి యాక్ట్లు పెట్టాలి, సమీక్షలు సమావేశాలు అంటే చెప్పి కాలయాపన కాదు, చర్యలు తీసుకోవాలని చెప్పి ఓపెన్ గా ఆ రోజు క్యాబినెట్ మంత్రి గారు ఆన్ రికార్డ్ చెప్పారు. దానికి ఆ ప్రభుత్వం అప్పుడు స్పందించి గంటా శ్రీనివాసరావు గారు హెచ్ఆర్డి మినిస్ట్రీ గా టైంలో కూడా వారి పర్యవేక్షణలో ఒక టాస్క్ ఫోర్స్ కు ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం డ్రోన్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన శాటిలైట్ ఇమేజెస్ తో 3,125 ఎకరాల్లో గాంజా సాగుని దగ్ధం చేసిన చిత్రాలు, అలాగే ఏ రకంగా 8 మండలాల్లో 100 పైగా 1,000 పైగా లొకేషన్స్ ఇది ఉంది అని చెప్పేసి ఆ రోజు ఆ ప్రభుత్వం కొంతవరకు దాన్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేశారు. 2017, 2018లో తగ్గించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది అని అంటే, కొంతవరకు చర్యలు ఆ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏదన్నా చేశారా ఈ 2-2.5 సంవత్సరాల్లో? మీరు ఎప్పుడన్నా సరే సాగుని దగ్ధం చేసే విధంగా 8,000 ఎకరాలు దగ్ధం చేశారు? ఎటువంటి టాస్క్ ఫోర్స్ పెట్టి కార్యాచరణ తీసుకున్నారు? ఈ రోజు సమస్య ఎంత పెరిగిందంటే కేశవ్ గారు, మనకి ఏదైతే ఏ రకంగా గంజాయి ఆకుల్ని, పచ్చాకుల్ని, అలాగే ఈ యొక్క పువ్వుల్ని పెట్టి లిక్విడ్ గాంజా లిక్విడ్ కూడా తయారు చేసే విధంగా ఈ ఒక టెక్నాలజీని పక్క రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్మగ్లర్లు తీసుకొచ్చి అక్కడ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి లిక్విడ్ గాంజాని ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అంటే సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లిప్తత. ఇప్పుడు సమస్య ఉంది, అందరూ ఒప్పుకుంది, అంటే దాన్ని కట్టడి చేయడానికి మనం చేసుకున్న చర్యలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకున్నాము, అలాగే ఈ యొక్క సాగు ఎవరు చేస్తున్నారు, పెట్టుబడిదారులు ఎవరు? ఇక్కడ రోజు కాదు కదా, జనరల్ గా అందరూ చెప్తుందండి, పెట్టుబడిదారులు పక్క రాష్ట్రం నుంచి, కేరళ, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి పెట్టుబడిదారులు వచ్చి వీరికి డబ్బులు ఇచ్చి ఆ యొక్క లిక్విడ్ గంజా ఎలా చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ యువతని దీనిలో దింపి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆశ చూపి ఏ రకంగా దింపుతున్నారని చెప్తారు. మీరు మీ ఈ యొక్క మూలాల్ని, ఆర్థిక మూలాల్ని దెబ్బతీయకుండా పై పైన ఎంత పట్టుకున్నా సమస్య పరిష్కారం ఎలా వచ్చి కేశవ్ గారు? ఆ పెట్టుబడిదారులు ఎవరు? వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంటి? ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి, ఇప్పుడు టెర్రరిస్ట్ లాగే, టెర్రరిస్ట్ ఇప్పుడు అల్ఖైదా అని నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయాలంటే ఆర్థిక మూలాలను డిస్మాంటిల్ చేయాలి, లేకపోతే నువ్వు ఎంత చేసినా ఆ దెయ్యం మళ్ళీ వస్తానే ఉంటది. అలాగే ఈ దెయ్యాన్ని కూడా చేయాలంటే ఆర్థిక మూలాలు పట్టుకోవాలి, దాని యొక్క కారకులు ఎవరు, మెయిన్ కింగ్ పిన్ ఎవరు పట్టుకోవాలి? అమాయక గిరిజనుల అక్కడ సమస్య కేవలం మనం లా అండ్ ఆర్డర్ లేదా క్రైమ్ గా చూడకూడదు కేశవ్ గారు, అది ఒక సామాజిక ఆర్థిక కోణంలో చూడాలి. ఈరోజు నేను అడుగుతున్నాను,
మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉన్న శ్రీవాణి గారు ట్రైబల్ శాఖ మంత్రి గారు యువకురాలు బిఎస్సి బిఈడి చదువుకున్నారు రెండోసారి కురుపాం నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు అరకు పార్లమెంట్ నుంచి మీరు ఏం చేస్తున్నారు మీ శాఖ ద్వారా ఈ 2.5 సంవత్సరాలు ఏం చేశారు అసలు మీరు సమస్య ఎంత తీవ్రంగా ఉంటే గిరిజనులతో కూర్చొని ఎప్పుడైనా మాట్లాడారా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేసి మార్పు చేసే ప్రయత్నం చేశారా సామాజిక ఆర్థిక కోణాలని అడ్రస్ చేస్తూ ఇంకో రకంగా ఈ యొక్క ధ్వంసం చేస్తూ డ్రోన్లు శాటిలైట్లు ఉపయోగించుకుని అన్ని రకాలుగా జనుక వ్యూహము లేక త్రిముఖ వ్యూహంతో ఈ యొక్క సమస్యకి సమగ్ర పరిష్కార మార్గం ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఎప్పటికప్పుడు బట్టకాలు చేసి మీరే చేసి ఒక ఆళ్ళు చేశారు ఇల్లు చేశారు ఇక్కడ గుర్రపందాలు లేవు ఇక్కడ ప్యాకెట్లు లేవు వాళ్ళ అక్కడికి అంటే మళ్ళీ పెడతారేంటి గుర్రపందాలు ప్యాకెట్లు ఇక్కడైనా అఫీషియల్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారేంటి ఇన్కమ్ వెళ్ళిపోతుంది రాష్ట్రం దాటి వెళ్ళిపోతుంది రాష్ట్రాన్ని దాటి ఇన్కమ్ వెళ్ళిపోతుంది కాబట్టి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారేమో వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పాలి ఇవన్నీ పెట్టి ఇక్కడైనా ఆర్థికంగా పెంచుతారేమో అని అర్థమవుతుంది నేను అడిగే నేను ఏంటంటే దయచేసి డీజీపీ గారు నేను పెట్టాను రాజమండ్రిలో రాజమండ్రిలో డీజీపీ గారు అనేక డిపార్ట్మెంట్లు అలాగే పక్క రాష్ట్ర డీజీపీతో కూడా మాట్లాడి సమన్వయ మీటింగ్ పెట్టి మేము టార్గెట్ పెట్టున్నారు 4,500 ఎకరాలు మీరు ధ్వంసం చేస్తాం మా ఫలితాలు చూడండి అన్నారు మళ్ళీ అభినందిస్తున్నారు డీజీపీ గారిని మరి ఈ పని సంవత్సర క్రితం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిందే ఇప్పటి వరకు ఏ ముహూర్తం కోసం మీరు వెయిట్ చేశారని చెప్తున్నారు ఏ ముహూర్తం కోసం మీరు వెయిట్ చేస్తారు మీకు తెలుసు కదా డీజీపీ గారు కొత్త ఎంకరిక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కొత్త ఎంకరిక కదా ప్రతిపక్ష నాయకుడిగా చేశారు సుదీర్ఘ అనుభవం ఉంది ఈ సమస్య పరిష్కారానికి 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సంవత్సరం మీరు చేసింది ఏంటంటే సార్ ఈ 2.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి కాలు మీద కాదు అక్కడ మౌలిక వసతులు పెంచడానికి ఆర్థిక స్థితిని మార్చడానికి విద్య వైద్య ఆరోగ్య ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏం చేశారు మార్పు ఆ గిరిజనుల మీద కేసులు పెడతారా గిరిజనుల మీద కేసులు పెడితే మావోయిస్టులు ఎక్కువైపోతారు మావోయిస్టుల సమస్య పెరిగిపోతుంది అలా చేయలేం కదా వాళ్ళు మార్పు తీసుకురావాలి వాళ్ళు భూములు కేటాయించాలి వారికి వ్యవసాయానికి అవకాశం కల్పించాలి ఉద్యాన వనాలకి వారికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి ఇటువంటి ఇచ్చుకుంటా వెళ్ళి దీని నుంచి మార్గాన్ని మరిచి ఒక సొల్యూషన్ ఇచ్చే విధంగా సమగ్రంగా సొల్యూషన్ ఇచ్చి ఈ దశాబ్దాల సమస్యకి నేను పరిష్కారం చూపాలంటే జగన్మోహన్ రెడ్డి శబా నూరా మగాడు అది ప్రతిపక్ష విధంగా చేయాలి అలా చేయకుండా పార్టీ ఇండస్ట్రీస్ చేసినట్టు నేను చేస్తాను ఎప్పటి నుంచో అలాగే ఉంది అలాగే వదిలేస్తాను వాళ్ళు తిన్నారు కదా మేము తిని తినకూడదు మా వాళ్ళు కూడా తిన్నామండి ఈ రకంగా చేస్తే రాష్ట్రం బాగుపడదు కేశవ గారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు